ஸ்ரீ குருப்போ நம. குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குருர் சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. குருவே சர்வலோகானாம் பிசசே பவரோகிணாம் நிதயே சர்வித்யானாம் தட்சிணாமூர்த்தயே நமோ நம. மனோஜவம் மார்த்ததுல்யவேகம் ஜிதேந்திரம் புத்திமதாம் வரிஷ்டம் வாதாத்மஜம் வானரைது முக்கியம் ஸ்ரீராமதூதம் சிரசா நமாமி. ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము. ప్లవనవ సంవత్సరంలో అందులో డిసెంబర్ నెల మాసం నందున ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితము ఉంటుంది అన్న వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. నాలుగవ రాశి అయినటువంటిది కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. కర్కాటక రాశి వారికి ఘాతవారం బుధవారము. బుధవారం రోజున ఈ రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రునికి ప్రీతికరంగా కిలంబ చొప్పున తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం అనగా ఒడ్లు దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీకు లభించగలదు. ఈ రాశి వారికి కోప ఉద్రిక్తులకు లోను కాకుండా ఆనందంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు ముత్యం రత్నం ధరించడం వలన. అలాగే ఈ రాశి వారికి పునరసు నక్షత్రము నాలుగో పాదము, పుష్యమి నక్షత్రము నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు పునరసు నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్యరాగం ధరించవలను. మీరు పుష్యమి నక్షత్ర జాతకులు అయినచో నీలమరత్నం ధరించవలను, శనేశ్వరుడు అధిపతి కాబట్టి. అలాగే మీరు ఆశ్లేష నక్షత్ర జాతకులైనచో బుధుడు అధిపతి కాబట్టి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము ఈ రాశి వారికి లభించగలదు. అలాగే కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాదులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల యందు కూడా జయం చేకూరుతుంది. ప్రతి పనిలో కూడా మీదే జయం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పదంలో తీసుకుని వెళ్ళగలుగుతారు. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. కావున దీనివల్ల నరదృష్టి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వలన, వినడం వలన మీకు నరదృష్టిన కూడా తెలియపోతుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.